Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. షర్మిల సునీతలకు కోర్టు మరో షాక్. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమెకు మద్దతుగా నిలిచిన సునీతలకు కడప కోర్టు మరోమారు షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించరాదన్న కడప కోర్టు జారీ చేసిన ఆర్డర్ను డిస్మిస్ చేయాలంటూ సునీత వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఇటీవల హైకోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేయగా కడప కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల వేళ దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య మరోసారి తెర మీదకు వచ్చింది. సరిగ్గా అంటే 5 ఏళ్ల క్రితం 2014 ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే. వివేకానందరెడ్డి హత్య జరిగి 5 ఏళ్లు పూర్తి కావస్తున్నప్పటికీ ఇప్పటి వరకు నిందితుడిని గుర్తించలేకపోయారు. వివేక హత్య కేసులో సొంత కుటుంబ సభ్యులే ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలపై వివేకానందరెడ్డి కూతురు సునీత ఇప్పటికే అనుమానం వ్యక్తం చేస్తూ సిబిఐకి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కేసులో భాగస్వామి అని వైఎస్ సునీత ఆరోపిస్తున్నారు. వివేకానందరెడ్డి కూతురు సునీత, వైఎస్ షర్మిల సైతం కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడు అవినాష్ రెడ్డి అని, ఆయన్ను సీఎం జగన్ కాపాడుతున్నారంటూ సునీత, వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయొద్దని సునీత షర్మిల రోడ్డుకి మరీ ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారంలో వివేక హత్య కేసు ప్రస్తావించడానికి వీల్లేదని కడప కోర్టు స్పష్టం చేసింది. అయితే కడప కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఇటీవల వివేక కుమార్తె సునీత ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కేసు విషయాన్ని కడప కోర్టులోనే తేల్చుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో గతంలో ఇచ్చిన తీర్పుపై సవాలు చేస్తూ సునీత శర్మల వేసిన పిటిషన్ను కడప కోర్టు విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు వారు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత శర్మిలకు 10,000 రూపాయల జరిమానాను కోర్టు విధించింది. జరిమానాను జిల్లా లీగల్ సెల్కు కట్టాలని కడప కోర్టు పేర్కొంది.